బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ పై సిపి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేస్తున్నాం. పర్సనల్ జీవితాల్లోకి వెళ్లారు, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతామంటూ కూడా సిపి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పై సిపి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేస్తున్నాం. పర్సనల్ జీవితాల్లోకి వెళ్లారు, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటికి చెబుతామంటూ కూడా సిపి వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ పై సిపి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేస్తున్నాం. పర్సనల్ జీవితాల్లోకి వెళ్లారు, అలాగే సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాం. ప్రభాకర్ ఇప్పటికే విదేశాల్లో ఉన్నారు, సో ఈ నేపథ్యంలోనే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశామంటూ కూడా సిపి వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఫోన్ ట్యాపింగ్ పై సిపి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేస్తున్నాం. పర్సనల్ జీవితాల్లోకి వెళ్లారు, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటికి చెప్తామంటూ కూడా తెలిపారు. అయితే ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారు, సో ఈ నేపథ్యంలో లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశామంటూ కూడా సిపి వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఒక క్రైమ్ కేసుకు సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు సంచలనమైనటువంటి కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యల్ని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ చేశారనే చెప్పవచ్చు. వ్యక్తిగత జీవితాల్లోకి, అంటే పర్సనల్ లైఫ్, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. అంటే ఏదైతే ఒక వ్యక్తి, అంటే అతను ఏ మాత్రం కూడా సంఘ విద్రోహ శక్తులు కావచ్చు లేకపోతే నక్సలైట్లు ఏమి కాదు, కామన్ మ్యాన్, అంటే సొసైటీలో ఒక పేరున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళే విధంగా ఫోన్లు విన్నాం. అంటే వాళ్ళు మాట్లాడేటటువంటి, అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడేటటువంటి ఫోన్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించారు. అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేశారు అని డైరెక్ట్గానే అర్థమైపోతుంది. మరి ఎవరి జీవితాల్లోకి వెళ్ళారు, ఎవరి జీవితాలను నాశనం చేశారు, ఎవరన్నా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది ఫోన్లు విన్నారనైతే గతంలోనూ కూడా మనం కూడా బయటపెట్టాం. సో ఏదన్నా లింక్ ఉందా? దానితో పాటు మరి కొంతమంది పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు కూడా ఏదన్నా విన్నారా? అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. కానీ శ్రీనివాస్, హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ మాత్రము ఆయన చెప్పకనే కొన్ని విషయాలు అయితే చెప్పేశారు. ఎస్, ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో అది జరిగింది. ఆ జరగడంలో కొంతమంది పోలీస్ అధికారుల పాత్ర ఉంది. ఎవరైతే ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి 4 పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళ ప్రమేయం ఉంది, వాళ్ళ ప్రమేయం ఉంది అని నిరూపించడానికి కావాల్సినటువంటి సాక్ష్యాలు, ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి స్టేట్మెంట్
స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాము. ఆ స్టేట్మెంట్ అంతటినీ కూడా ఆ పోలీస్ అధికారుల ద్వారానే చెప్పించామంటూ కూడా ఆయన కూడా జరుగుతున్నటువంటి కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని అయితే చెప్పుకొచ్చారు. కానీ ఇంకా పైన అంటే ఈ కేసుకు సంబంధించి రాజకీయ నాయకుల ప్రమేయం ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. అన్ని విషయాలను కూడా ఇప్పుడే బయటికి చెప్పలేము. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అనేది జరుగుతున్న నేపథ్యంలోనే ఏ విషయమైనా సరే చెప్పాలి అంటే ఖచ్చితంగా కేసు మీద ఇంపాక్ట్ పడుతుంది, దర్యాప్తు మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి కాస్త సమయం, కానీ ఏదో ఒక రోజు అంటే సమయం వచ్చిన సందర్భంలో డెఫినెట్గా ఈ కేసు పైన మాట్లాడతాను అని అయితే హైదరాబాద్ సీపీ చెప్పారు. ఇక్కడ ఆయన ఒకటే చేసినటువంటి పూర్తిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకుంటే మాత్రం వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లారని ఒకవైపు చెబుతూనే ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ప్రధానంగా అరెస్ట్ కావాల్సినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు, ఆ ప్రభాకర్ రావు ఎక్కడ ఉన్నారో ఇప్పటి వరకు తెలియడం లేదు. అంటే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా చాలా స్మార్ట్గా, చాలా ఇంటెలిజెంట్గా, అంటే చాలా తెలివి మీరి, అతి తెలివి మీరి అంటారు కదా, సో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏమాత్రం కూడా దొరకకుండానే ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాకర్ రావు ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ కూడా ఆచూకీ తెలియడం లేదు. లుక్అవుట్ నోటీస్ ఏదైతే ఉందో ఆ లుక్అవుట్ నోటీసు జారీ చేశాం కాబట్టి డెఫినెట్గా త్వరలోనే ప్రభాకర్ రావును పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంకా 3-4 నెలల వరకు కూడా ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే అవకాశం చాలా తక్కువగానే ఉంది. ఇప్పటి వరకు మాత్రం ఏమాత్రం సమాచారం లేదు. ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఇండియాకు వస్తారు అనే ఏమాత్రం కూడా సమాచారం లేదు అనేది అయితే సిపి చెప్పడం జరిగింది. అంతే, జస్ట్ ఆయన మాట్లాడినటువంటి ఆ కొద్దిసేపుల్లో కూడా ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులను అరెస్ట్ చేశాము, ప్రభాకర్ రావు అరెస్ట్ కావాల్సి ఉంది, అరెస్ట్ అయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది సాక్షులైనటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారంటే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళతో పాటు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు సాక్ష్యంగా కూడా వాళ్ళ సాక్షులుగా తీసుకొని వాళ్ళ నుంచి రికార్డ్స్ కూడా కొన్ని కీలకమైనటువంటి రికార్డ్స్నే మేము కూడా నమోదు చేశామని చెబుతూనే కొంతమంది వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళారు. ఆ వ్యక్తిగత జీవితాలు ఎవరు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించా లేకపోతే పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళారా, వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళారా, ఇలా అనేక ప్రశ్నలు అయితే లేకపోలేదు. ఏదో ఒక రోజు మాత్రం డెఫినెట్గా అతి త్వరలోనే ఈ కేసు పైన కీలకమైనటువంటి ప్రకటన చేస్తాం. రాజకీయ నాయకులు కూడా నోటీసులు జారీ చేసేటటువంటి ఆ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా త్వరలోనే మాట్లాడతామని అయితే హైదరాబాద్ సిపి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ మధు. That case I am not talking. I am not talking about that case. You be rest assured that this crime is committed not just against one, two individuals. It is against the society, the privacy of the individuals. Everybody is serious about it. We are serious about it. We are unearthing it. We are definitely in the middle of, you know, investigation and achieving our whatever the objective which we wanted to stop this kind of thing, committing of, you know, crime and entering into somebody's private lives.